హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, గ్రహదేవతల గ్రహ గమనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే 12 రాశుల వారు కూడా ఈరోజు చేసుకోవాల్సిన పరిహార మార్గాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా ఈరోజు 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందండి, భక్తులకు శుభములు చేరుకుంటకు ఎలాంటి పరిహార మార్గాలు వారికి వివరించబోతున్నారు గురుగారు? ఓం గ్రహదేవాయ నమః, జై గ్రహదేవాయ నమః, జై జై గ్రహదేవాయ నమః. ఇది నిరంతరం కూడా మీరు చెప్పుకునే మాట. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటల్ని మీరు మేము మన అందరం కలిసి కూడా, ఒక చిన్న మాట చెప్తాను నేను. ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రార్థనని కేవలం ఉదయం నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత ఏదో అనుకోవాలనే మాట మర్చిపోండి. అసలు మీ మనసులో రానివ్వకండి. నిద్ర మెలుగు రాగానే మన మంచం మీద ఉండండి, కింద ఉండండి, సోఫాలో పనుకోండి, లేకపోతే చాప మీద పనుకోండి, నేల మీద పనుకోండి. అది ఎక్కడ ఉంటారు అనేది మనకున్న వసతి బట్టి మనకు ఉంటాయి. అది వివాహమైనటువంటి దంపతులు ప్రకృతి నిత్యంగా జరగాల్సినటువంటి జరగనియండి, ఇంకా విడిగా ఉండండి, సింగులు ఎక్కడుంటారనేది పక్కనండి. ఒకటి ఏదైనా అశోచికం కానివ్వండి, స్త్రీలకు ఉండేటువంటి ఇబ్బంది కానీ మినహాయించి మంచమించి మీరు లేవం కానీ కూర్చోం కానీ మనస్ఫూర్తిగా కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, భూమాత దేవోభవ, గోమాత దేవోభవ, ప్రకృతి మాత దేవోభవ నమస్కారం చేసుకోండి. ఇటువంటి తప్పులే. చాలామంది ఇక్కడ కొంచెం మేము లేచిన మొహం కడుక్కోవాలా, స్నానం చేయాలా, ఆ తర్వాత దండం పెట్టాలంటారు. వదిలేదు, ఇక్కడ చేయాల్సింది ఇదే చేయాలి. నువ్వు కళ్ళు ఇప్పి కానీ నీ చేతులు నీవు చూసుకొని ఇవి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకొని దిగిన తర్వాత మీరు ఏం చేస్తారో చేయండి. మనకి అక్కడి నుంచి కాఫీలు, బెడ్ కాఫీలు తాగి టిఫిన్లు అయ్యి వంటలు అయిపోయి స్నానం చేసి పూజ చేయాల్సిన అవసరం లేదు, ఇది చేయండి. అలాగే నిరంతర ప్రక్రియగా మనకు ఉన్నటువంటి ఆ గ్రహదేవతలకి మీ స్థానాంతరం మీరు బయటికి పెట్టుకుని మనసులోనే మీరు ఎక్కడి నుంచి ఉంటారు, ఎక్కడ కూర్చుంటారు అనేది కాదు, మనస్ఫూర్తిగా కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రావు కేతవే నమః అని ఆ నవగ్రహ దేవతలు మీరు ఒక తరం ప్రార్థన చేసుకోండి. ఇలా చేస్తూ ఉంటే ప్రతి నిత్యం నేను చెప్పేటువంటి ఈ దినఫలాల్లో ఉన్న విశేష విశిష్టతలు, ఈ ఏ రోజుకు ఆ రోజు నేను చెప్పేటువంటి ఆ యొక్క తిథి, వార, నక్షత్ర, యోగ, కర్ణములు, రావుకాలం, యమగండం, దుర్ముహూర్తం, వజ్రం, గుళికాలం, ఇలా ఉన్న ప్రతి ఒక్క విషువును కూడాను దాంట్లో సమకూర్చుకొని ఆ 12 రాశులకి 9 నవగ్రహ దేవతలు ఏ స్థానాల్లో ఉన్నారో గ్రహ గమనాలు మీకు వివరించి 20 నక్షత్రాలు 12 రాశుల వారికి కూడాను ఒక పరిహారాలు కూడా నేను అందిస్తున్నాను. ఆ పరిహారాన్ని నిరంతర ప్రక్రియగా కానీ మీరు పాటిస్తుంటే ఎనలేని శక్తి మీకే వస్తుంది అనేది నా అనుభవంతో చెప్తున్న మాట. దాన్ని గ్రహించి పాటించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు మేము చెప్పేటప్పుడు ఏ రోజు కారో చెప్పే ఆ గ్రహ ప్రభావితాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఎక్కడ మైనస్ ఉందో చెప్తాను, ప్లస్లు చెప్పను. ఎప్పుడో చెప్తున్నా ప్లస్లు కూడా కాదు, కానీ ఎక్కువ మైనస్ చెప్తాను. ఎందుకు, ఆ మైనస్ మీకు తెలియజేసి దానికి అధిగమించడానికి పరిహారం అందిస్తాను కనుక. ఆ మైనస్ చెప్పగానే మీరు ఎవరు నిరుత్సపట్టడం, నిరాశపట్టడం, నిశ్చుల్లో ఉండవడం, నాకు ఏదో జరగలేదు కావాలని నిర్ఘాత పోవడం, లేకపోతే నెగటివ్గా ఆలోచించుకోవటం, ఆత్మవిశ్వాసం పోగొట్టుకోవటం, ఇలాంటివి ఎవ్వరు చేయవాకండి. ప్లీజ్ అమ్మ తల్లి అందరూ నమస్కారం చేస్తాను. ఆత్మవిశ్వాసంతో ఆశయంతో ఏదైనా సరే పనిచేయండి, గెలుస్తారు మీరే. మూఢనమ్మకాల దగ్గరికి వెళ్ళవాకండి, శాస్త్రం అపాసన చేయవాకండి. ప్రతి ఒక్క వ్యక్తి ఒక పని చేస్తేనే మీకు ఫలితం వస్తుంది, ఊరికి ఎవ్వరికీ రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ పనికి ఆవగించిన అదృష్టం కోసమే ఈ దినఫలాలు కానీ ఇంకొక యాగాలు కానీ యజ్ఞాలు ఇవన్నీ దాని గురించే చెప్తాం మేము. ఇవన్నీ చేస్తున్నప్పుడు వ్యక్తిలో ఒక శక్తి మీకు తెలియకుండా వస్తుంది, అంటే నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ మీరు పెరుగుతుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలా మీరు పెంచుకుంటూ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక మాటగా నా మాటగా మీకు ఇది వినయపూర్వకంగా విన్నపిస్తున్న ఆకలి ఉన్న వాడికి అంత అన్నం పెట్టండి. ఆపదలో ఉంటే మీకు అవకాశం ఉన్నంత మీద ఆ ఆపదకు వాళ్ళకి సహకరించడానికి ప్రయత్నించండి. మీకు అవకాశం కానీ చేయమని కూడా నేను చెప్పను. నేను అలాగే వృక్షాన్ని పెంచడానికి ప్రయత్నించండి. ఇది నా యొక్క ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని కోరుకున్న మాట. ఇలా మనం ఈ విషయాలన్నీ కూడాను సమీకృతంగా కూడా తెలుసుకొని చేసుకుంటుంటే ఆ గ్రహదేవతల అనుగ్రహం మీద మీరు సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు మీకు మీరే తెచ్చుకుంటారని, తెచ్చుకొని ఆనందిస్తారని మనస్ఫూర్తిగా నా భక్తులకు నేను తెలియజేస్తూ ఇక ఈరోజు ఉన్నటువంటి గ్రహ ప్రభావితాలు ఎలా ఉన్నాయో నా భక్తులు తెలియజేస్తారు. శనివారం రోజున మా సర్వ భక్తులకు కూడా 20 నక్షత్రం 12 రాశుల వారికి కూడాను
ఈ శనివారం ఉన్నటువంటి గ్రహ గమనాలు మీకు వివరించి మీకు సరైన పరిహారం అందిస్తాను. ఈ పరిహారాన్ని మనసా వాచ కర్మన ఏకాగ్రతగా కనుక మీరు పాటిస్తే చిరుగు లేని ఎదురు లేని ఆనందాన్ని మీకు మీరే కొంచెం తెచ్చుకుంటారని ఆత్మవిశ్వాసంతో గ్రహ గమనాన్ని వివరిస్తా. మేషరాశి కలిగిన వారికి ఈ శనివారం రోజున ప్రధానంగా కూడా వారు చేసే ఉద్యోగము, ప్రమోషను, రాజకీయ ఒక విశ్లేషణలు ఇటువంటి విషయాలు వారికి కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉందని అధిగమించాలి. తర్వాత వృషభ రాశి వారిని చూసినప్పుడు మీరు ఏదైనా ఏ విషయంలో అయినా కూడాను ఒక డబ్బు ఖర్చు పెట్టి ఒక వస్తువు కొనే దాంట్లో కానివ్వండి, లేదా గృహానికి సంబంధించినవి కానివ్వండి, లేదా ఇంకొక వస్తువులు కానివ్వండి, ఏదైనా లేకపోతే స్థలం కానివ్వండి, ఏ కొనాలన్నా ఒక తరం యోచించాలి, ఆలోచించి చేయండి, లేకపోతే నష్టమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత మిథున రాశి వారిని ఒక తరం పరిశీలన చూసినప్పుడు ఈ శనివారం రోజు ప్రత్యేకంగా మీరు ఏ విషయంలో అయినా సరే ఆహార విషయంలో ప్రధానంగా కూడా ఒక నియంత్రణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆహార విషయంలో కనుక మీరు ఏదైనా నియంత్రణ సరిలేకపోతే అనారోగ్య స్థితి అవకాశం కనబడుతుంది, కనుక దాని నుంచి అధిగమిస్తాం. మనం భయపడాల్సిన అవసరం కానీ జాగ్రత్త తీసుకోమని తెలియజేస్తాం. తర్వాత కర్కటక రాశిని చూసినప్పుడు ప్రత్యేకంగా శనివారం రోజున ఇక ఒకటే లక్ష్యం ఉంటుంది, దాంపత్య జీవితం. వివాహ ఏదైనా ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈరోజు కొంచెం మానుకోవడం మంచిది. లేదు ఒకవేళ వివాహం అయిన వాళ్ళలో కూడాను ఏదైనా మనసుకు వచ్చినా ఎవరికి వాళ్ళు కొంచెం సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించండి, కర్కటక రాశి కలిగిన వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత ఉన్నటువంటి సింహరాశి గురించి మనం ఆలోచించినప్పుడు ముఖ్యంగా మీరు నూతనమైన ఏదైనా వ్యాపార వ్యవహారములు ప్రయత్నించేదానికి ముందు మీతో ఉన్నటువంటి స్నేహితులు లేకపోతే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ దగ్గర కొంచెం మాటల దగ్గర ఇబ్బంది పడే అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి తొందరపాటు చర్య తీసుకోకుండా కాస్త యోచించి ఆలోచించి తీసుకోండి, లేకపోతే చేసే పనిలో ఇబ్బంది జరిగే అవకాశం వస్తుంది. ఆ తర్వాత ఉన్న కన్యారాశిని చూసినప్పుడు మీ యొక్క సంతానం విషయంలో, విద్యా విషయంలో కొంచెం మీరు జాగ్రత్త వహించాలి ఈరోజు వరకు. లేకపోతే వాళ్ళకి అనుకున్న విధంగా నీ మనసు పూర్తిగా విషయాల్లో కొంచెం పిల్లలు పిల్లలనే వాళ్ళు అల్లరి చేస్తున్న సహజం, పెద్దవాళ్ళు మనం అలా వినకుండా పోయేది కూడా సహజం. కానీ కాస్త నియంత్రించలేకపోతే అది వేరే మార్గంలో మనకి మానసికంగా ఇబ్బంది పడిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని అధిగమిస్తారని కన్యారాశిగా తెలియజేస్తూ, తులారాశి వారిని చూసినప్పుడు ప్రత్యేకంగా కూడా ఈ శనివారం రోజున రాశికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనేశ్వరి యొక్క ప్రభావితం, కుటుంబంలోని నీ మాట, నీ యోచన, నీ ఆలోచన అంతా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోకుండా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నీవు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది, దాన్ని అధిగమించాలి. ఆ తర్వాత ఉన్నటువంటి వృక్షరాశిని చూసినప్పుడు ఈ శనివారం ప్రత్యేకంగా కూడా ఎవరైతే నీ శ్రేయస్సు కోరి తోడ్పడి పనిచేస్తుంటారో, స్నేహితులు చేస్తున్నా కూడా ఫలితం రాక నువ్వు వారు ఇద్దరు కూడా మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నది, దాన్ని అధిగమించడానికి అధిగమిస్తాం. తర్వాత ధనుసు రాశిని చూసినప్పుడు ప్రత్యేకంగా శనివారంలో ధనుసు రాశి వారు ఎవరి దగ్గరికైనా, మీరు పెద్దవాళ్ళ దగ్గర కానీ, చిన్నవాళ్ళ దగ్గర కానీ, భూ వ్యవహారాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, వివాహ విషయంలో కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా మీరు గోప్యంగా, చాలా దాని పేషెన్సీగా, చాలా నిదానంగా మాట్లాడకపోతే అన్నసరి మీ మాటే మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం వచ్చింది తొందరపడి చర్య వల్ల, దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తాం. తర్వాత మకర కుంభరాశులు నుండి చూసినప్పుడు ఈ శనివారం అంటే ఆ రాశులు రెండింటికి అధిపతి అయిన శని భగవాన్, ఈ శనివారానికి అధిపతి కూడా శని భగవాన్. కానీ రెండు రాశుల వారు కూడా స్థిరమైన నిర్ణయం తీసుకునే విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది, దాన్ని కూడా వాళ్ళు అధిగమించాల్సిన అవసరం ఉంది, అధిగమించారు. ఆ తర్వాత ఉన్నటువంటి మీనరాశి వారిని ఒకతరం చూసినప్పుడు ప్రత్యేకంగా కూడా ఈ మీనరాశి వారికి ఇప్పుడు ఉన్న మన పరిస్థితిని మనం ఒకతరం అంచనా వేసుకున్నప్పుడు వాళ్ళు చేసే పనులు ఎంతో నైపుణ్యంగా చేసేదాకా ప్రయత్నించినా కూడా అనుకున్నాయని కాకదానికి ఒత్తిడిని అనిపించే పరిస్థితి వస్తున్నది. కాబట్టి దాన్ని అధిగమించాల్సిన అవసరం, ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఇలా ఉన్నటువంటి నా సర్వ భక్తులకు కూడా శుభం జరిగేదానికి సరైన పరిహారం అందిస్తున్నాం కానీ ఆ పరిహారం మీరు పాటిస్తే మీకు మీకే తెలియనటువంటి మహాశక్తి వస్తుందనేటువంటిది నా యొక్క ఆత్మవిశ్వాసం, నా అనుభవం. దాన్ని మీరు పాటిస్తారని మనస్ఫూర్తిగా నా భక్తులు తెలియజేస్తామని అడిగినట్టుగా కూడా ఈ శనివారం రోజు ఉన్న విశేషాలను మీకు తెలియజేశాను. ఆ తర్వాత నువ్వు అడిగిన దాన్ని సమాధానం చెప్పిన తర్వాత ఈ 20 లక్షల 12 రాశుల వారికి కూడాను ఒక చిన్న పరిహారం ఇస్తాను, దాన్ని పాటిస్తే వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. తల్లి గారి బ్రహ్మత్వంలో ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ పవిత్ర కార్తీక మాసంలో సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో అతిరుద్ర మహాయాగ సహిత లక్ష దీపారాధన మహోత్సవ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మరి ఎవరైతే ఈ అతిరుద్ర మహాయాగంలో గొప్పనామాలను నమోదు చేసుకోవాలి అనుకుంటున్నారో, లేదా కేవలం లక్ష దీపారాధన మహోత్సవంలో మీ గొప్పనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకున్న, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి
మీ కొత్త నామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే కాశీలో ఈ ఐదు రబుజుల పాటు విశేషంగా జరిగే కార్యక్రమాలన్నీ, ఈ హోమ కార్యక్రమాలన్నీ కూడా డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు లైవ్ ద్వారా ఈ కార్యక్రమాలు ఉదయం 7 గంటల నుంచి అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా లైవ్ ద్వారా వీక్షించవచ్చు. అలాగే హిందూ ధర్మం ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాలన్నీ మీరు వీక్షించవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో నర్సింగోలు దివ్యక్షేత్రంలో ధనుర్మాస సందర్భంగా జనవరి 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు తులసి దామోదర ప్రణవ మహాయాగం కూడా నిర్వహించబోతున్నారు. మరి ఈ హోమంలో కూడా, ఈ యాగంలో కూడా మీ కోతనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి మీ కోతనామాలను నమోదు చేసుకోవచ్చు. ఎవరైతే కాశీలో 5 రోజుల పాటు జరిగే అతిరుద్ర మహాయాగంలో ఎవరైతే గోతనామాలను నమోదు చేసుకుంటారో వారి గోత్రనామాలతో కూడా తులసి దామోదర ప్రణవ మహాయాగం నిర్వహించడం జరుగుతుంది. గురుగారు, మరి ఈ పవిత్ర కార్తీక మాసంలో కాశీక్షేత్రంలో 24 నుండి 28 వరకు 5 రోజుల పాటు కూడా అతిరుద్ర మహాయాగ సహిత లక్ష దీపారాధన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు కదా గురుగారు, అయితే మీరు ఎప్పుడు గ్రహం మూలం సర్వం జగత్ అంటూ ఉంటారు. ఏదైనా గ్రహదేవతలకు సంబంధించి, గ్రహదేవతలకు మూలంగా తీసుకుని ఏ విషయమైనా చెప్తూ ఉంటారు. మరి కార్తీక మాసంలో కాశీక్షేత్రంలో మీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న అతిరుద్ర మహాయాగ సహిత దీపారాధన మహోత్సవంకి ఎలా అనుసంధానం చేసుకుంటూ నవగ్రహ దేవతల అనుగ్రహాన్ని పొందేటట్లుగా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు గురుగారు? అమ్మా, ఇది ప్రశ్న చాలా ఉన్నతమైంది. భక్తులకు నిజంగా కూడా ఇప్పటి వరకు నేను చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం కూడా వచ్చింది. ఇవన్నీ కరెక్ట్, నేను ఎప్పుడైనా గ్రహం మూలం సర్వం జగత్ అని అంటాను. ఇప్పుడు కూడా జయ గ్రహ దేవాలయం, జయ జయ గ్రహ దేవాలయం గ్రహానుగ్రహ ప్రాప్తి వస్తాయని అంటాను, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు చేస్తున్నటువంటి అతిరుద్ర మహాయాగ సహిత లక్ష దీపారాధన మహోత్సవానికి ఈ గ్రహదేవతలకు అనుసంధానం లేదా అనే ప్రశ్న నిజంగా భక్తులు కూడా ఉన్నతం కావాలి. కానీ అడిగావు కనుక ఈ సందర్భంలో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. అలాగే గురుగారు, ఇక్కడ ప్రధానంగా కూడా మానవుడికి అత్యంత ముఖ్యమైనది ఏమిటి అంటే ఆయుష్, అంతే కదా. అవునండి, మనం సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు అనుభవించాలంటే ఏం కావాలి మనకు? ఆయుష్, అంటే మనం బతుకుంటేనే ఇవన్నీ అనుభవించగలుగుతాం, చూడగలుగుతాం, చేయగలుగుతాం. ఏం లేకపోతే ఏముంటుంది అక్కడ? ఆ ఆయుష్ కారు కూడా ఎవరని చెప్తాను, నేను ఎప్పుడు చూసినా శని భగవాన్. ఇప్పుడు చేయబోతుంది ఏంటి అక్కడ? నేను పరమేశ్వరుడికి చెబుతూ ఏం చెబుతున్నాను, నేను ఎప్పుడు కూడా పరమేశ్వరుడే, లోకేశ్వరుడు, లోకేశ్వరుడే, శనేశ్వరుడు అన్నాను. అక్కడ శనేశ్వరుడు వచ్చేసిరా. ఆల్రెడీ మనం ఇప్పుడు వరకు ఆ శని భగవాన్ గురించి చేస్తున్నామా నరసింహ దివ్యక్షేత్రంలో? అయితే కాశీక్షేత్రంలో నేను చేసేటువంటి లక్ష్యంలో ఈ 5 రోజుల్లో కూడా నా భక్తులంతా బాగా గమనించుకోండి, ఈ అతిరుద్ర మహాయాగములో స్వామివారి చేసేటువంటి అభిషేకములో ప్రధానంగా కూడా నవగ్రహ దేవతలకు సంబంధించినటువంటి వారికి ఇష్టప్రీతికరమైనటువంటి ధాన్యం, అంటే సూర్యమహానారాయణుడికి వచ్చేటువంటి గోధుమలు, చంద్రభగవానుకు సంబంధించినటువంటి బియ్యము, కుజభగవాను అంగారుకు సంబంధించినటువంటి కంది బేడలు, అలాగే బుధ భగవాను సంబంధించిన పెసర బేడలు, బృహస్పతికి సంబంధించినటువంటి శనగలు లేక పొట్టాల పప్పు, శుక్రుడు సంబంధించిన అలసందలు, అలాగే శని భగవాను చెప్పినటువంటి నువ్వులు, రాహుకు సంబంధించినటువంటి మినువులు, అలాగే కేతువుకు సంబంధించిన ఉలవలు, వీటన్నిటితో కూడా ఈ 5 రోజుల్లో రోజుకొచ్చి 2 లెక్కల ప్రత్యేకంగా ఆ యొక్క ఎవరైతే పరమేశ్వర స్వరూపంగా భావించి ఆ కాశీ దివ్యక్షేత్రంలో అభిషేకం చేసి బిల్వార్చన చేసి ఆ అతిరుద్ర మహా యాగం చేస్తున్నారు, ఆ యాగంలోనూ ఉపయోగిస్తారు. ఈ యొక్క వస్తువులన్నింటినీ కూడా పిండిగా మార్చి స్వామివారి అభిషేకంలో ఉపయోగిస్తారు. సాక్షాత్ అంతా కూడా పరమేశ్వరులోనే ఉందా కదా, ఎవరు చెప్పినా, నువ్వు చెప్పినా, నేను చెప్పినా, ఏం చెప్తాము, ఎడు తిరిగినా కూడా అంతా సకలం పరమేశ్వర స్వరూపం అంటాం. సరే, విష్ణు స్వరూపంగానే ఎవరు అభిప్రాయం వాళ్ళు ఉండొచ్చు, వేరే విషయం. కానీ ఏదైనా దైవ ప్రాణం, ఆ గ్రహదేవ నేను ఎప్పుడేం చెబుతాను, కలియుగంలో గ్రహానుగ్రహం ఏం జరగదని నేను చెప్పాను. నేను అంటే అసలు దైవం ఏం లేదు, గ్రహాన్ని ఉందని ఎప్పుడు చెప్పరా, లేకపోతే ఇవన్నీ దైవాన్ని ఎట చేస్తున్నా నేను. కానీ కలియుగంలో గ్రహానుగ్రహం కావాల్సిందే, గ్రహానుగ్రహం కావాల్సిందే, గ్రహానుగ్రహం కావాల్సిందే ఢంకా బాధ చెప్తున్నాను, ఇప్పుడు అదే చెబుతున్నాను. ఆ గ్రహానుగ్రహం కోసమై పరమేశ్వరుని అనుగ్రహం చేసేదానికే వారికి ఇష్టప్రీతికరమైన ధాన్యంతో దాన్ని ప్రత్యేకంగా కూడా చేసి స్వామివారి అభిషేకం నిర్వహిస్తారు. ఆ మంత్రోచ్చారణతో ఆ స్వామివారికి ఆ పూజ చేస్తూ ఆ తర్వాత హోమం చేస్తారు. ఈ 2 చేస్తూ ఇప్పుడు నేను లక్ష దీపారాధన మహోత్సవం చెప్పాను కదమ్మా, ఇప్పటివరకు అన్నీ కొన్ని విషయాలు చెప్పను, అడిగా కాబట్టి చెబుతాను.
ఆ లక్ష దీపారాధన మహోత్సవంలో మనం చేసేటువంటి భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రములతో ఏ భక్తులు అయితే ఆ కార్తీక దీపారాధనలో వారి పేర 365 వృత్తులు ముట్టించేదానికి వాళ్ళు వాళ్ళ గోత్ర పేరు మనకు పంపిస్తారు, కింద మనల్ని సంప్రదించి వాళ్ళ ఆ దీపారాధనలో ఈ యొక్క ఈ 9 నవగ్రహ దేవతలకు సంబంధించినటువంటి ద్రవ్యం ఏదో ఉంటుందో ఇప్పుడు చెప్పినటువంటి పేరు ఆ ఫోటోను అంత తెస్తాం. ఆ దీపారాధన తోటి ఆ నవగ్రహ దేవతలకు కూడా దీపారాధన చేసిన ఫలితాన్ని అక్కడ కల్పిస్తారు. ఇది ఒక అద్భుత ప్రక్రియ, అది ఎవరికి అర్థం కావు, చెప్పకూడదు ఇవన్నీ రాశారు. కానీ నేను ఏదైనా సరే ఆచరణ యోగ్యతగా చెప్పాలి, నా ఉద్దేశంలో దాచుకోవటం ఇవి రెండు నాకు తెలియవు కాబట్టి క్లియర్గా చెప్పాను. అది చేస్తే ఆ నవగ్రహ దేవతల అనుగ్రహంతో పాటు ఈ ఒక దీపారాధన దేవత అనుగ్రహంతో పాటు ఆ గంగానది ఒడ్డున ఉన్నటువంటి ఆ గంగామాతకి నివేదించబడినప్పుడు ఆ 9 నవగ్రహ దేవతల అనుగ్రహం జట్టు కలిగేదానికి అవకాశం కల్పిస్తున్నాం. దాంతోపాటు స్వామివారికి అభిషేకం చేస్తున్నాం. అలాగే అతిరుద్ర హోమంలో కూడా ఆ యొక్క ద్రవ్యాలు ఏవైతే నవగ్రహ దేవతలు మొత్తాన్ని కూడా కలిపి చేస్తాం. అసలు నవగ్రహ దేవతలతోటి హోమం నేనే కాదండి అందరూ చేస్తారు, ఏదో నేనే గొప్పగా చేస్తున్నానని కూడా నేను చెప్పడం నాకు ఇష్టం ఉండదు అట్లా. కానీ ఇక్కడ నేను చేసే ఒక రహస్య ప్రక్రియ ఏందని చెప్పాను నేను, అట్ట చేయరు ఎవరు కూడా, ఇది నేను వాస్తవం అవునా కాదో ఎవరికి వాళ్ళు మనసు మీద వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలా ఒక ప్రక్రియ చేసి అందుకనే మీ పేరు పైన దీపారాధన ఒక్కటి మీ పేరున 360 వృత్తులతో కట్టించుకోండి, అత్యంత సులభం, ఓన్లీ 500 రూపాయలతోటి ఆ దీపారాధన పెట్టాను. అతిరుద్ర మహాయాగం సహిత లక్ష దీపాలు పాల్గొనే వాళ్ళు కూడా ఇవ్వాలి అడగండి, కింద నెంబర్ వాళ్ళు చెప్తారు మీకు దాటట్టం ఎంత డబ్బు కట్టాలి. దీనికి పోతే నేను స్పష్టంగా చెప్పాను, చిన్న వాళ్ళకి అత్యంత సామాన్యులకు కూడా అందుబాటులో తీసుకోవాలని ఉద్దేశంలో చేస్తున్నాను చెప్పాను. దాంట్లో నువ్వు అడిగినటువంటి ఆదిత్యాయచ సోమాయ మంగళ బుధాయచ గురు శుక్ర సెడప్ చేస్తే రావు కేతవే నమః అనే 9 నవగ్రహ దేవతలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ద్రవ్యాలతో పాటుగా కూడా ఈ యొక్క దాంట్లో వేసే దాంట్లో చాలా రకాల ద్రవ్యాలకి సంబంధించినటువంటి ఒక ఆయిల్స్ ఉంటాయి, అవన్నీ కూడా వాడతాడు. అవన్నీ కూడా భక్తులకు అర్థమయ్యే పేర్లు కూడా కావు. కాబట్టి ఇది విశ్వాసం నా మీద గురుగారు చేస్తున్నారని, అది వాళ్ళు యూట్యూబ్లో చూస్తాను ఏం చేస్తున్నాను, అది కంటికి కనబడుతుంది, ఏ సీక్రెట్ కాదు కదా. నీ పేరు చెప్పినప్పుడు ఆ యొక్క 360 వృత్తులు ఒక ప్రమిదలో పెట్టి ఆ ప్రమిదలో అది ఆవునేయలోనో నువ్వులోనే రెండింటిలో ఏదో వాడతాను, అక్కడ ఆవునేయ స్వచ్ఛం వస్తే వాడతాను, అంతే నేను ఆవునేయతోనే ముట్టిస్తాను, నేను నువ్వులు పెట్టుకోలేను అంటే నాకు అది స్వచ్ఛతం కావాలి. ఆ నువ్వుల నూనెతో కానీ దేనితోనే ముట్టించినప్పుడు ఆ యొక్క పేరు చెప్తాం, సౌమ్యానామధేశ మీ భర్త పేరు పిల్లల పేరు ఉండదు, ఇక్కడ నీ పేరు పెడితే నీ పేరు చెప్తారు, మళ్ళా అందరి పేరు చెప్తాను కూడా అనుకోవాకండి. ఎవరు కుటుంబ యజమాని పేరు పెడితే వాళ్ళ పేరు, ఎవరి పేరు వాళ్ళ పేరు చెప్పి గుర్తు చెప్పేది ముట్టించి ఆ ముట్టించేటప్పుడు ఇవన్నీ దాంట్లో వేస్తారు. పూజించడం అంటే అదే, ఏంతో పూజిస్తావు పసుపు కుంకుమ కట్టి మీ అనుకోవాకండి. నేను రోజు అంటున్నాను ఆ యొక్క 365 ఒత్తుల్ని వెలిగించి దాన్ని పూజించి గంగామాతకి నివేదిస్తాను అని చెప్తూ వచ్చాను రోజు నేను. ఆ పూజించడం ఏందనే విషయంలో ఎప్పుడు ఎక్కడ నేను చెప్పలా, పసుపు కుంకాలతో పూజిస్తానని కానీ లేకపోతే ఇంకో దాన్ని చెప్పలా, దాని భావార్థం ఇదే. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి బట్టబలి చేశాను నేను. దాంట్లో కొన్ని రకాలైనటువంటి ద్రవ్యములు ఇంకా ఉంటాయమ్మా, దానికి చాలా ఉన్నాయి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నువ్వు ఎట్లా అడిగేవాడు ఒక మాట చెప్పాలి, ఉప్పు దీపం అని ఉంటుంది మన వాళ్ళు పెడతారు, నీకు గుర్తుందో లేదో, దాంట్లో అది కూడా కలుపుతారు. ఇవన్నీ కలిపితేనే ఆ దివ్య భవ్యమైనటువంటి వాళ్ళకి ఆ ఎనలేని శక్తి. అందుకే ఇందాక ఒక మాట అన్నా, రేపు ఈ 90 రోజుల యాగంలో పాల్గొన్న వాళ్ళు ప్లస్ ఇప్పుడు ఈ యొక్క కార్తీక దీపారాధన మహోత్సవంలో వాళ్ళ పేర గోత్రమాలతోటి ఆ దీపం పెట్టే వాళ్ళ పేర్లు అందరూ గెలిపి కూడా రేపు నేను చేయబోయేటువంటి 3 జనవరి నుంచి 11 తారీఖు వరకు కురిసే తులసి దామోదర్ ప్రణమహ ఉచితంగా చేస్తున్నాను అని నేను ఎందుకన్నానంటే, ఇక్కడ వీళ్ళు ఆత్మవిశ్వాసంతో ఆ యొక్క మా అమ్మలు మా నాన్నలు అందరూ 10 మంది తెలియజేసి వాళ్ళందరి పేర్లు కూడా సమకూర్చుకొని ఎంతమంది పంపిస్తారో పరీక్ష, దైవ పరీక్ష, ఇది దైవ పరీక్ష తల్లి. వాళ్ళు ఎంతమంది చేస్తే అంతమంది పేర్లు అక్కడ వస్తుంది. నూతన సంవత్సరంలో కొత్త సంవత్సరంలో జీవితంలో ఒక వెలుగులు వెలగాలంటే శుభకృతనామ సంవత్సరంలో సర్వ విషయాలు కూడా ఆనందంగా పొందాలి, విజయ పరంపర కొనసాగాలి, ధనధాన్యాభివృద్ధి చెందాలి, వాళ్ళ అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని అంటే ఇక్కడ ముందుగా వాళ్ళకు ఒక సంకల్ప బలం కలగాలి, వాళ్ళు దీంట్లో భాగస్వాములు కావాలి. వాళ్ళ పేరునే తీసుకుంటారు ఎందుకు చెప్పాను నేనంటే వాళ్ళని ఉద్దేశంలో తీసుకున్నాను. అందుకని చిన్నవాళ్ళు కూడా ఏమండి పెద్దవాళ్ళు 90 రోజుల వాళ్ళని తీసుకోవాలి అక్కడ చేయించుకోలేను. ఇప్పుడు వరకే నాకు ధన సహకారం చేసి యాగా నడిపిన వాళ్ళ పేర్లు వరకే చేసుకోవచ్చుగా, ఈ చిన్నవాళ్ళందరూ పేర్లు ఎందుకు తీసుకున్నాను, నాకు ఎవరైనా సరే అందరూ బాగుండాలి, బాగుండగా నా ముందు కృషి చేయాలి, అది ఉచితంగా ఎందుకు చేయాలి. ఆ కార్యక్రమం పెడుతూ కూడా ఏదో డబ్బు పెడితే ఏదో పంపిస్తారు, నా మీద అభిమానం ఉన్నవాళ్ళు నా మీద విశ్వసించే వాళ్ళు ఆ యాగాన్ని చేయించుకోవాలనుకున్నారు, కానీ అలా వాళ్ళకి వీళ్ళకి అందరికీ బాగుండాలని చిన్నవాళ్ళు కూడా బాగుండాలని ఏకైక లక్ష్యంతో చేస్తుంది తులసి దామోదర్.
దాని కారణం ఏంటి? ఇటుపక్కేమో ఈశ్వరుడు చేస్తున్నాడు కూడా కార్తీయ మాసం కనుక పరమేశ్వరుడికి చేస్తున్నాడు. అక్కడ ధనుడు మాసం కనుక శ్రీ మహావిష్ణువుకి లక్ష్మి సంబంధం చేస్తున్నాడు. రెండు అనుసంధానం చేసినప్పుడు మా భక్తులందరూ కూడా యోగం కలుగుతుంది, భోగం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది అనేటువంటి ఏకైక లక్ష్యంతో చేస్తున్న ఈ పవిత్రమైనటువంటి మహాయాగంలో అతిరుద్ర ప్రణవ మహాయాగ సహిత లక్ష దీపారాధన మహోత్సవంలో భాగస్వాములు అవ్వాలి. మీ అంతా అవ్వడానికి ప్రయత్నిస్తానని నేను విశ్వసిస్తున్నా, మిమ్మల్ని అందరూ కూడా నేను విన్నవిస్తున్నా. కింద నెంబర్ వాళ్ళు సంపాదించి ఒక్కొక్కరు 11 మంది మా తలుపు తలుచుకుంటే వేల మంది చేయగల శక్తి మాలో వాళ్ళకు ఉంటుంది. ఆ శక్తి మీలోకి రావాలి, మీ మనసులో ఉత్తేజం కలగాలి, కలిగించుకోమని చేసేటువంటి ప్రయత్నించాలంటే విజయం మీ వంతు అవుతుందని నేను మనస్ఫూర్తిగా కూడా చేస్తూ సహకరిస్తానని నేను విశ్వసిస్తున్నా తల్లి. నాకు ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు నీకు చెప్పిన దాకా ఆన్సర్ వచ్చింది కదా. 9 నవగ్రహ దేవతలు కూడా నేను చెప్పే గ్రహం మూలం సర్వం జగత్తే 9 నవగ్రహ దేవతలతో కూడా మనం ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకం చేసి హోమం చేసి దాంతో దీపారాధన మహోత్సవంలో కూడా కలిపే ఆ గంగామాతకి గో చేస్తున్నాను. అంటే 9 అనుగ్రహం లేదు మానవుడు ఏది జరగదు. ఆ జరగదానికి నేనే చెప్తే నేను చేయకుండా ఎట్టుంటాను? కాబట్టి మంచిగా అడిగావు, మంచిగా నేను కూడా భక్తులు ఇచ్చారు. ఇవన్నీ విశ్వసించి మా తల్లిదండ్రులు కనుక ఎవరైతే దాంట్లో భాగస్వాములు అయినప్పుడు కింద నమ్మలు 1-2 సార్లు మీకు చెప్తున్నా దగ్గరికి వచ్చేసాం. ఎన్నో రోజులు లేవు. నెక్స్ట్ బుధవారం రోజే కార్తీక దీపం వచ్చింది. ఇది మన హిందూ ధర్మ ఛానల్ సాయంత్రం 4-6 చూడొచ్చు. అతిరుద్ర మహాయాగం అనేది 7 గంటల నుంచి చూడొచ్చు. అలాగే డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ మీకు లింక్ పెడతారు, మీకు మంత్రాలు కూడా పంపిస్తారు. మీ అందరి యొక్క గోత్రాలు తీసుకొని నెక్స్ట్ జనవరిలో జరిగే కాలం ఉచితంగా ఎటువంటి ధనాకర్షణ లేకుండా ఫ్రీగా జనతను ఏర్పాటు చేస్తాం. దీని అవకాశంగా తీసుకొని వేలాది మంది పాల్గొనాలి, మినిమం 5,000 మంది కావాలన్నారు. మీరు ఇవ్వాలి. మీరు మళ్ళీ ఇదే ఛానల్ చేద్దాం ఏమన్నా ఇంతమందే వచ్చాను రేపు అవన్నీ నా లిస్టులో ఉంటాయి. ఇప్పుడు అది నేను తప్పు చేద్దాం కానీ ఎక్కువ వచ్చినా రాలేదన్నానికి కానీ తక్కువ వస్తే ఓ వచ్చేసేయండి నా పెద్ద గురువు గారిని అందానికి కానీ వీల్లేదు. ఎందుకంటే యూట్యూబ్లో అది నిక్షిప్తమై ఉంటుంది అందరి పేరు. లక్కేశ్వరం తెలియదు, నువ్వు ఆ కార్యక్రమం ఎంతమంది పేరు చెబుతున్నావు గురుగారు తెలియదా? నో సీక్రెట్. కాబట్టి అది ఎంత చేస్తారు అందుకని అయ్యా నాకు సరిగ్గా మీరు స్పందించారు లేదా అనేది తెలియాలంటే తెలుసుకునేదానికి మా తల్లిదండ్రులు చేస్తారు నాకు ఆత్మవిశ్వాసంతో పెట్టాను. నేను 200,000 అక్కడ ముట్టించగలుగుతానని కూడా మీ మీద ఉన్న నాకున్నటువంటి ఆత్మవిశ్వాసం చేశాను. నా మీద విశ్వసించి ఈ మహాయాగం భాగస్వామి అటు నవగ్రహ దేవతలు పరమేశ్వరానికి పొందుతారని మనస్ఫూర్తిగా కూడా నేను తెలియజేస్తూ ఈ శనివారం రోజు మా ఉన్నటువంటి 20 నక్షత్ర 12 రాశుల వారు కూడాను ఉదయం లేని స్నానం చేసి చక్కగా సూర్యనారాయణ ప్రభు ముందు నించొని మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి ఆ సూర్యనారాయణ ప్రభుకి నమస్కారం చేసుకొని తర్వాత మీ తల్లిదండ్రులకి వివాహం ఏంటి అత్తమామలకి ఆ తర్వాత ఇష్టదైవానికి కులదైవానికి మీ గురువుకి నమస్కారం చేసుకున్న తర్వాత మీరు ఓం ప్రాం పం హం నమః ఓం ప్రాం పం హం నమః ఓం ప్రాం పం హం నమః అని మనసా వాచా కర్మ ఏకాదశిగా 2-10 నిమిషాలుగా పాటిస్తే ఎనలేనిటువంటి శక్తి మీలోకే వస్తుందని తెచ్చుకుంటారని మీ ఆనందాన్ని తెచ్చుకొని ఇలా ఈరోజు ఉదయం రాత్రి వరకు శుభం జరగాలని మనస్ఫూర్తిగా మీకు ఆస్వాదిస్తూ అలాగే నా బ్రహ్మత్వంతో అత్యంత దగ్గరలోకి వచ్చేసే మనం అపారమయంగా కూడాను 24-28 దగ్గరలోనే ఉన్నాం. ఆ యొక్క అతిరుద్ర ప్రణవ మహాయాగ లక్ష దీపారాధనలో మీ గోత్రనామాలతో కూడా చేర్చుకొని కింద నమ్మవారిని సంపాదిస్తారని ఇంకా ఏ విషయాలు జాతక విషయం వాస్తు విషయం ఇతర విషయాలు ఏ విషయాలు తీసుకోవాలన్నా కింద నమ్మవారిని 1-2 సార్లు మీరు అడిగి తెలుసుకొని ఆ తర్వాత నాతో డైరెక్ట్గా మాట్లాడడానికి ఆ యాగంలో మీ గోత్రనామాలతో 1 దీపారాధన 365 ఒత్తులు మీ గోత్రనామాలతో ముట్టింపజేసుకుంటారు కాశీ దివ్యక్షేత్రంలో తెలుసుకోండి. కింద నమ్మవారిని సంపాదించిన 1-2 విషయాలు తెలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్ని విషయాలు మీకు సవివరంగా చెప్తారు. అందరూ భాగస్వాములై మనం ఒక ఆనందాన్ని రాబోయే 2022 అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రహానుగ్రహం కలుగు కాక మీకు ఆస్వాదిస్తూ నమస్కరిస్తున్నా. శుభం, నమస్కారం. గురుగారి బ్రహ్మత్వంలో ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు పవిత్ర కార్తీక మాసంలో సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో అతిరుద్ర మహాయాగ సహిత లక్ష దీపారాధన మహోత్సవం నిర్వహించబోతున్నారు గురుగారు. మరి ఈ అతిరుద్ర మహాయాగంలో మీరు మీ గోతనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకున్నా, లేకపోతే కేవలం లక్ష దీపారాధన మహోత్సవంలోనే గోతనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకున్నా, స్క్రీన్ మీద స్కూల్లోతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి మీ గోతనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే కాశీలో 5 రోజుల పాటు జరిగే ఈ విశేషంగా జరిగే పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలన్నీ కూడా డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి యూట్యూబ్ ఛానల్లో ఉదయం 7 గంటల నుంచి తిరిగి
సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా లైవ్ ద్వారా వీక్షించవచ్చు. అలాగే హిందూ ధర్మం ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాలన్నీ మీరు వీక్షించవచ్చు. అలాగే గురుగారి బ్రహ్మత్వంలో నర్సింగోలు దివ్యక్షేత్రంలో ధనుర్మాసం సందర్భంగా జనవరి 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు తులసి దామోదర ప్రణవ మహాయాగం కూడా నిర్వహించబోతున్నారు. మరి ఈ యాగంలో కూడా ఎవరైతే గోతనామాలను నమోదు చేసుకోవాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి మీ గోతనామాలను నమోదు చేసుకోవచ్చు. ఎవరైతే కాశీక్షేత్రంలో 5 రోజుల పాటు జరిగే అతిరుద్ర మహాయాగంలో మీ గోతనామాలను నమోదు చేసుకుంటారో వారి గోతనామాలను కూడా ఈ తులసి దామోదర ప్రణవ మహాయాగంలో మీ గోతనామాల పేరు మీద కూడా ఈ యాగం నిర్వహించబడటం జరుగుతుంది. గురుగారు, మరి 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది, వారు చేసుకోవాల్సిన పరిహార మార్గాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు, మీకు ధన్యవాదములండి. ఇదండి వాటి దినఫలాలు కార్యక్రమం. తిరిగి రేపటి దినఫలాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.